ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయాను. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి. వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చోవు తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడండి. చూసాడంటే మొత్తం కంపైపోతుంది. ఎక్కడికమ్మా, స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా, మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా, ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టేనా బాబు నేను చెప్పింది? అబ్బో, అరే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందనే? బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? కొంచెం చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. నింగల్ సంసారికనం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తొడంగి. దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని చోరు ఒంబదారు. అమ్మా, ఆయన ఓ రక్షణ అమ్మని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి, ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపుల హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీ కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమించండి. అయ్యా, శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తుంది. నువ్వు లోపలికి పోవే, సిగ్గేస్తుందండి. నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందగత్తరా? ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి, ఏంటా మాటలు, అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా, ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఫుల్గా మందు కొట్టి పడిపోతే తప్ప నెక్స్ట్ టైం చేయాలో క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి. పదరా. హే, అక్కడ సాంగ్ కదా, డ్రెస్ మార్చు. సచ్చినో, వీరికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్, అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే, రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం,
నానా, లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా. సోషల్ సర్వీస్ కదా, అదనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా చే అలోకంప. ఏంటరా అదే హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పెంట కోసమేనా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మంచి పేరు తెచ్చి పెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాను రా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా వన్స్. చెక్ ఇట్ యా. ఎవరు అంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడన్నమాట. She's in love with him. అంకుల్, నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు. ఒకసారి నేను చూడచ్చా? వై నాట్, ఇడ్లీ తిను వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టానులే గానీ ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మామయ్యని కలవాలంట. కలు. ఆయన కలిసారంటే అంతే, నా బతుమరుపు గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు. ఆయన కలవపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ శాండ్ ఈ గండం గట్టెకేదా? సింపుల్ రా, ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. ఎవరన్నా ఎదురన్నా నేను కాదు. నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే. టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. సారీ, నేనే లక్కీని. ఏంటి బాబు లేట్? కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము, వాష్రూమ్ కి వెళ్ళాను, టిష్యూస్ అయిపోయాయి, అందుకే లేట్ అయింది. నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్, ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్. హూజ్ అంకుల్? ఆహా, ఇతనా? మా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా కావాల్సిన వ్యక్తి. హలో సార్. పోలీస్? పోలీసా? మరి ఇంకే సరే వెళ్తాను. ఇప్పుడే కదా మన జర్నీ స్టార్ట్ అయింది, రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు, మీ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వేం చేస్తుంటావు? అమ్మయ్యా, ఈ రోజుకి సేఫ్. అరే రే రే, ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా? ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా? మంచోళ్ళగా ఉన్నావు బాబు, ఆ సెంటర్ దాకా వస్తావేటి? ఎందుకు దా ఎక్కు. మీరు ఎంతమంది? అదే అక్క చెల్లెలు అన్నదమ్ములు. నీ అడ్రస్ ఎక్కడ, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? సార్, ఇలా ఎలిమెంటరీ పిల్లడికి ఎగ్జామ్స్ పెట్టండి, క్వశ్చన్స్ ఏంటి సార్? అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకున్నాను సార్? ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్. అంకుల్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు. రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు. ఇతను మనకు మ్యాచ్ కాడు, మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి. చచ్చిపోతాడు సార్. వాడు ఎవడో, ఎవడు చచ్చిపోతాడు? మా నాన్న సార్, మా నాన్న. అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు? కోడలు అంటే ప్రాణం సార్, అంతే నా బూడిద. అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. ఏం చూసింది భయ నందన్ నీలో? మనస్సు విషయాలం మనస్సు. ఓ రోజు పై బట్ ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది, కానీ ప్రాబ్లమా? ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్, ఐ కెన్ సీ ఇట్. ఇదిగో మా బాబుకి ఇస్తాను, మాట్లాడు. మాట్లాడు సార్. ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? ఎవరు? మా అమ్మాయి నందనయ్యా, మాట్లాడు సార్. పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుందో, బాసలు దోపుకుంటుందో, డిస్టర్బెన్స్ ఎందుకు సార్? తర్వాత మాట్లాడతాను. మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా? వింటే హర్ట్ అవుతుంది, లైన్ లో ఉంది, మాట్లాడు. దానా నందన నిక్ నేమ్. డాడీ కలిసారు. బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ అవును, ఎవడరా నువ్వు? ఆగు ఆగు దానమ్మా. హలో. హలో హలో, స్విచ్ ఆఫ్ చేసి పారేస్తే ఒప్పనే పోతు. కాకరకేలి మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకున్నా. ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఇవ్వడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరకు వచ్చేసాం బాబు. పడ్డా బా, ఒకటే వెళ్ళావా? కంపెనీ కావాలా? ఇది పడుకో, అక్కడ పోయిద్దు. ఏమైపోయాడు రీడు? బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసావు రా అన్ని? నువ్వు ఆగరా బాబు, టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవల పల్ల పుట్టారా బావ, కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నారా? నా మీనాక్షి నన్ను వదిలేసి వెళ్ళిపోతే
పుట్టుడు తొక్కులు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా అనుకుంటే ఫోన్ ఎత్తు మానేసావు. నా కోపం వచ్చిందా అందుకే తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది ఎక్కడ చూస్తున్నావు చిన్నపిల్లలాగా. బా నవ్వించురా, బా నవ్వించు. అలా చెప్పరా, నిన్నే రే నీ గురించి వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఓపెన్ అయిపోయావా? నా గురించి తెలిసిపోయిందని చెప్పు. నువ్వు చచ్చా చేతిలో ఆ గోడను చూడోసారి. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి, అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఐటి ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నావు, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా. ఒక రోజు టైం స్పెండ్ చేయి ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. నేను రాను, నాకు పని ఉంది. రాయ్ నేను అల్సేషన్ డాగ్ లాంటోని, విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాను సార్. సార్ నేను కొట్టేలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా, ఆ దేవత ఎక్కడ నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు, అంతందగతిని ఎలా పడేసావు? సార్ అసలు మీరు కొట్ట ఉంది ఆ వంద గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాశ్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా, ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా, ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్కి ఆటో మాట్లాడు, వెళ్లేటప్పుడు వీడి జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది, రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగి వెళ్ళే లక్కీ ఫోను అమ్మా నీకే. ఆ బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా లోపలికెళ్దాం? వచ్చేసావా రా, నీకోసమే చూస్తున్నా. చూస్తూ నిలబడ్డావేంటి? జండు బమ్రాయ్ మెడ లాగేస్తుంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకు? ఎందుకో నువ్వే కనుక్కో. ఎందుకులా లాక్కొచ్చేసావు? డాడీకి నువ్వు నచ్చావు. ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు. అన్నష్టండి, మీ నాన్న వర్స్ చేసిన అంకులే, నన్ను ప్రేమించకూడదు సరిపోయింది. లేదంటే ఏమైపోయింది నీ జీవితం? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ గురించే చెప్పింది కదా, నా గురించే కదా, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను వాడైనప్పుడు వాడు నేనే కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? హలో, ఫైనల్ నేను చెప్పింది ఏంటంటే ఇంత అందానికి నేను మ్యాచ్ కానేమో అని. నీకేంటి బంగారం? సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్, ఎక్స్ప్రెసివ్ ఐస్, అన్నీ ఉన్నాయి. ఉండాల్సిందే లేదు. నేను 6-pack గురించి చెప్తున్నాను. అది నాకు అక్కర్లేదు. ఏం కావాలేంటి? ఏమి ఇస్తావేంటి? ఏం తీసుకుంటావేంటి? అసలు ఎందుకు వచ్చావేంటి? వెయిట్, నేను సరిగ్గా చెప్పేశాను. నా ఫ్రెండ్ ఒకడు మీ నాన్న దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు. నువ్వు ఆబ్లికేషన్, రికమెండేషన్, ఆర్డర్ అనుకో, ఏమన్నా అనుకో, ఎలాగో వాడిని తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర జాబ్లో పెట్టేయాలి. ఓకే, ప్లీజ్ గో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గో 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 గో. అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్స్? నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా, ప్లీజ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే నాన్న, ప్లీజ్, లక్కీ కోసం ప్లీజ్. అమ్మను ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరిగెత్తుంది. Yes.
వచ్చింది దీనికోసమే కదా. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు అల్లుడే నాయన నమ్మేశాడు, నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎదుటోళ్ళు బుక్ చేసేటివి మాత్రం బాగా గుర్తుంటారా నీకు? లవ్ మ్యాటర్ కదా. సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనిలో పెట్టిన తర్వాత నన్ను వాడవు. నీ మీద ఒట్టు వాడను. ఓ వార్తవైతే నేను దచ్చినప్పు. ఏంటి నాకు అక్కడైతే పులి కనబడుతుంది? పులి కాదురా పెద్ద ఆయన. కాదురా పులే. అవును పులే. కాదురా పెద్ద ఆయన పుల్లా కనబడుతున్నారు. సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా? ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా. వీర సైనికుడు గురించి మనకెందుకు? పద పులిని పడకూడదు. వీడు ఎందుకు వచ్చాడు? అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరా. వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా. తీసుకెళ్ళి. సార్ నేను మీ అల్లుడు అవ్వడానికి రాలేదు సార్. మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్, మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని. మీరు నన్ను ఎందుకు కోపడిందని నాకు అర్థమైంది సార్, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్. ఏంటది అది? మీరు చెప్పినారు కాబట్టి ఒక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నాను. నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది, ఆ ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు. నా మీనాక్షి తిరిగి వచ్చేసిద్దిరా. అవునా? ఎలా? ఏంటి ఇక్కడ సిగ్నల్స్ లేవని అక్కడికి వెళ్ళారు సార్, అంతే. అందుకే ఫోన్ ఎత్తున్నాను సార్. మీరు ఎత్తమన్నారు సార్. ఇంకొక ఛాన్స్ సార్. సార్ ఒక ఛాన్స్ సార్. సార్ బా, ఇందాక నెట్వర్క్ లాగ్ కట్ అయిపోయిందిరా, పాట మాత్రం భలే ఉంది బావా, పాడుబావా. రే మన షఫీ గడి ఇంటి వెనకాల పెద్ద పెద్ద రాడ్లు అవి ఉన్నాయి కదా, అక్కడికి రారా సాయంత్రం నేను ఒకసారి కలవాలి. స్వామి రారా యదు వంశ సుధాం బుధి చంద్ర స్వామి రారా. నేను రాను రాను రానంటే రాను. నువ్వు స్వీట్ గా స్వామి రారా స్వామి రారా అనిపిస్తే నేను రావాలా? నేను రాను. స్వామి రారా అంటే నిన్ను పిలవట్లేదు, అదొక కీర్తన. కీర్తన ఎవరు? ఒక పాట అన్నమాట. స్టిల్ నాకు కాలింది, అది తనకు తెలియాలి. ఎప్పుడు లేంది, ఎందుకు ఇంత కోపం? జాబ్ ఇస్తానని పొలానికి రమ్మని పరువు తీస్తాడా? అల్లుడు ఫ్రెండ్ అని కూడా చూడకుండా చీ కొడతాడా? పెళ్లికి ముందు ఎలా ఉంటే పెళ్లి తర్వాత ఇంకెలా ఉంటాడు? నా నోట మామయ్య అని పిలిపించుకునే అర్హతని కోల్పోయాడు. మేబీ మేబీ ఆయన ఈగో హర్ట్ అయిందేమో. ఈగో బేబీ ఆయనకి ఈగో లోపలే ఉంటుందేమో. నాకు చుట్టూ వైఫై లా ఉంటుంది. యూజర్ నేమ్ లక్కీ, పాస్వర్డ్ మతి. బయటపడుతున్నా చూసుకో. బాధపడకరా, నేను ఆయనకంటే గొప్ప వ్యక్తి దగ్గర జాబ్లో పెట్టిస్తాను. నన్ను నీకు వన్ డే టైం ఇస్తాను. ఆ తండ్రికి బిడ్డకు ఆ ఇంట్లో నేను పోతావా, లేదంటే నా ఇంటికి వచ్చి నా బిడ్డకు నన్ను తండ్రిని చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇంకా ఇంకా మ్యాటర్ కొలాప్స్. ప్రమోషన్. నాన్న మీకు లక్కీ అంటే ఇష్టం లేకపోతే నాతో చెప్పండి, అంతేగాని పిలిచి పని వాళ్ళందరి ముందు అవమానించకండి. ఫీల్ అవుతాడు నాన్న. నేను అసలు అల్లుడు ఏమన్నానని? తన ఫ్రెండ్ని తిడితే తన్ని తిట్టినట్టు కదా. నేను ఒకసారి చెప్పాను గుర్తుందా, మనుషులంటే విలువలేని ఒకడిని కలిశానని. వాడు వీడే పెద్ద మతిమరుపు క్యాండిడేట్ అమ్మా వీడు. జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు, చీప్ గా మర్చిపోతాడు. మతిమరుపుని వంకలు పెట్టకండి నాన్న. నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది. మతిమరుపు దేశానికి రారాజమ్మవాడు, నా ఎదురుగా వాడు ఉంటే నా బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది. నీకు ఓకేనా? సర్లే నాన్న, మీరు హ్యాపీగా ఉండండి. అలా బ్రేకప్ అయిపోయింది, ఇంకా నా మొహం కూడా చూడ్డు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అబ్బా తల్లి నువ్వు ఏడవకు, రమ్మను. అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరించలేనేంటి, భరిస్తా? అయినా నాదే ఉందిలే, ఎల్లుండిపోయేవాడిని రేపే పోతాడి వల్ల. రమ్మను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పచ్చని చెట్లు ఏమైపోతాయో.
కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి, నా బుర్ర పని చేయదు. ఏంటమ్మా చూసి జాలిపడుతున్నావాంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అతి నువ్వు నా కల్లుడు అవడం, ఇతని ఫ్రెండ్ అవడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది. థ్యాంక్ యూ సార్. అంత తిట్టా చీకొట్టా అవతలకి పోమన్నా, అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా. అదేదో జన్మజన్మల బంధం, ఇంకా లైఫ్ లాంగ్. ఇలా ఫోన్ ఒకటి, ఇంకా లైఫ్ లాంగ్. ఇలా ఫోన్ ఇది మళ్ళీ నాకు కనపడకూడదు. ఓకే, మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసావా? ఇంపాసిబుల్. థ్యాంక్స్ రా, మై ప్లెజర్. ఒక డౌట్ నాకు, ఇంత మతి మార్పు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నావు ఎలా? సింపుల్ సార్, చేయడానికి ఒక పని, బతకడానికి ఒక ఆశ, ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్. నిజమే. నందనా, నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించా. ఇది సర్ప్రైజ్ కాదు, షాక్. నీకెందుకు షాక్? అల్లుడవాలి కానీ. అవరా అయ్యాడు. అయ్యాడు ఏంటో మీకు వాళ్ళ. రామ్మా. హాయ్. నువ్వు చెప్పావు జాయిన్ చేసుకున్నాను, ఆర్ యూ హ్యాపీ నౌ? నేను కాదు, తను చెప్పాలి. ఆర్ యూ హ్యాపీ? చాలా. చెప్పు. చెప్పనా? మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మన్నించి పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం. అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు? అదే భయంతో కాదు, ఆనందంతో. బాష్పాలు రావట్లేదు కానీ నీళ్ళు తన్నుకుంటూ వచ్చేస్తుంది. పిలవకుండా పిల్లలు పిలిచి పనిచ్చారు. ఆనందం, దుఃఖం, ఆల్ ఎమోషన్ గొంతులో చచ్చిపోయి గొంతులోనే ఉన్నాయి. సరే అల్లుడు ఉంటాను. ఇద్దరు తలలు తిప్పారేంటి? అంటే మా ఇద్దరు ఫుడ్, బెడ్ బ్లడ్ చెడ్డీలు కూడా ఒకటే. ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను. ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు. అవును సార్, బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది, బాగా నీరసం కూడా ఉంది, చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. మేము వెళ్ళేస్తాం మరి. థ్యాంక్ యూ సార్. సరేలే బయలుదేరి. ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని. సరేమా.